సెంటర్ సిరిషా వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది సైలెంట్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పి ఇక్కడ ఆమె కావాల్సిన మెటీరియల్ కూడా పెట్టినట్టున్నారు సిరిషా కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది మీరేం కావాలి సిరిషాకి అమ్మమ్మన అమ్మమ్మన ప్రచారం ఎట్లుందమ్మా ఇంకా మంచిగానే ఉంది ఊర్లో పోయి తిరుగుతున్నారు నాయన తిరుగుతున్నారు ఈపెన కంద కొల్లాపురం పెంటే పెంటెల్లి అక్కడ తిరిగి వస్తున్నారు కష్టపడుతుందా బిడ్డ బాగా కష్టపడుతూనే ఉంది మంచిగా కష్టపడుతుంది తల్లి చెప్పిందా మీకు ఇట్లా ఎమ్మెల్యేగా వేస్తున్నాను అని చెప్పి చెప్పిందా మీ అందరికి ఇంట్లో ఎప్పుడు ఇప్పుడా వేసినప్పుడు అప్పుడు చెప్పలే అప్పుడు చెప్పలే చెప్పలేదు వేసింది వేసినాక గుర్తయింది శ్రీషా వాళ్ళ మదరు ఎట్లండి ఇప్పుడు అప్పుడు ఆమె మీద కేసులు అవన్నీ అయ్యాయి కదా ఆ కేసుల్లో నుంచి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి చెప్పింది కదా ఎవరు పెట్టారు అప్పుడు ఆ కేసు గవర్నమెంట్ పెట్టిందని అన్నది గవర్నమెంటే ఫలానా వాళ్ళని ఉంటది కదా ఇక్కడ లోకల్ గానే ఈ పోలీస్ స్టేషన్ లోనే కదా పెట్టారు అవును ఎవరు పెట్టారంట కేసు ఎవరు పెట్టారంటే గవర్నమెంట్ వ్యతిరేకించినట్టు ఉంది కాబట్టి గవర్నమెంటే చర్య తీసుకున్నది నీ మీద కేసు వేసిరు అని చెప్పింది నేను అన్న తప్పు ఏముంది అని అన్నాను అంటే నువ్వు ఆ బర్రెల వీడి చేసినా డైరెక్ట్ జాబ్లు వస్తలేవు అన్నావు కాబట్టి డైరెక్ట్ అనకుండా ఇండైరెక్ట్ అయినా నువ్వు చెప్పినావు కదా అందుకే కేసు అయిందని చెప్పింది జాబ్లు వస్తలేవు అని చెప్పిన దానికి కేసు అయింది మరి నేనేం చేయాలి అని అడిగినారు అడిగింది ఆమె కోర్టు కేసు నీ కోర్టులో హాజరుగా ఒక రెండు మూడు సార్లు నెలలు తిరిగితే అయిపోతుంది అని అంటే ఇంకోటి అది ఏందో పైసలు ఒక లాయర్కు కడితే కోర్టుకు కేసు కొట్టేస్తారు అని అంటే ఏమేమన్నది ఒక లాయర్కు ఫీజు కట్టినప్పుడు కట్టినామంటే నేను తప్పు చేసినట్లే కదా అని అన్నది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టే వెళ్తున్నారా వెళ్తున్నా మరి కోర్టులో ఏం చెప్పింది అమ్మాయి ఏం చెప్పింది అది ఇంకా కేసు అయింది సార్ అంటే వాళ్ళే చూసిరంట కొట్టేసాం అమ్మా అని అన్నారంట ప్రచారం ఎట్లా నడుస్తుంది బాగానే నడుస్తుంది మేడం ప్రచారం అయితే పర్వాలేదు అందరూ బాగా మద్దతు ఇస్తున్నారు కదా ఊహించినారా అసలు ఇంత మద్దతు వస్తుందని నేను అసలు కళలో కూడా ఊహించాను ఇంతమంది ఆమె వెనుక సపోర్ట్కి వస్తారని నేను ఇట్లా ఎవరు రారని భయంతో ఆమెను వద్దన్నా వద్దన్నా కూడా నాకు తెలియకుండా ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంది ఆమె ఎట్లా తీసుకుంది ఎవరు సలహా ఇచ్చారు ఆమెకి ఎవరు లేరు మేడం నాకైతే ఒక వారం రోజులల్లా నాకు ఫోన్ చేసింది మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం లేమ్మ అంటే నేను ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకున్నా అంటే నాకు నవ్వు వచ్చింది నీకు ఎవరన్నా చెప్తురా నీవే అంటున్నావా అని అంటే నేనే అంటున్నాను అంటే నీకు పిచ్చి ఆలోచనలు రావద్దు పిల్లలు ఎవరన్నా చెప్తున్నారో ఏమో అవన్నీ మాట్లాడద్దు నువ్వు తిన్నావా చదువుకున్నావా రెండే ఉండాలి కానీ ఇంకో ఆలోచన ఉండొద్దు అని అన్న అంటే అవునా అని సరే నీకు నేను చెప్పిన ఎలక్షన్లు అయిపోగానే ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాయి ఏమో గ్రూప్ వన్ వస్తున్నాయంట కదా అవి రాయాలి నువ్వు ఇది అయిపోయినాక రాయనికి అంతే రెడీగా ఉండు కానీ ఇట్లాంటి ఆలోచనలు రావద్దని అంటే సరే అన్నది వేయాలని అనుకోలేదు ఒక రోజు కోర్టుకు వచ్చింది అనమాట కోర్టుకు వచ్చింది ఆ కోర్టు కేసు అటెండ్ అయింది ఇంకా సాయంత్రం దాకా కోర్టులో పోయేదోడ అయితే కేసు కొట్టారు ఇంకా కూర్చోబెడతారు బాగా ఇంకా ఏం నిర్ణయం తీసుకున్నదో బాగా అలసిపోయినట్లు అయ్యి నామినేషన్ కంటే ముందు జరిగింది ముందు ఒక రోజు ముందు ఇంకా గమనం మళ్ళీ వచ్చింది ఇంటికి వచ్చింది లాయర్ సార్ పిలిచినప్పుడు పిలిచిండు అయిపోయింది అన్నది మళ్ళీ రోజు మళ్ళీ తయారైతుంది అమ్మ హైదరాబాద్ పోతున్నావా అంటే ఏం మను కొల్లాపురం పోతున్నా అంటే కొల్లాపురం ఎందుకు పోతున్నావు అంటే ఇలా కేసు కొట్టేస్తారంటే సార్ దగ్గర మాట్లాడుతా అన్నది నేను కేసు గురించి పోతున్నా అనుకున్నా పోయి రావని వేసింది నాకైతే తెలియదు మరి ఇక్కడ మీకు బయట సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇట్లా బాగానే ఉంది కానీ ఇక్కడ మీ లోకల్ వాళ్ళు ఏమంటున్నారు మరి మేము వాళ్ళు కూడా ఏమంటారు మేడం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు కదా మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లుంటుంది మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటుండ్రు కాకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు బయట ప్రచారం చేస్తుండ్రు మా వాళ్ళు మాత్రం బయటకు వస్తలేరు లోపల మాత్రమే అనుకుంటున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ప్రచారంలో పాల్గొనట్లేదు పాల్గొనట్లేదు అంటే కొంచెం భయపడతారు ఇక్కడ వాళ్ళ మదరు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని నడుపుతారు సో ఇది చూడొచ్చు ఇప్పుడు తన ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొంటుండడం వల్ల ఎందుకంటే లోకల్ వాళ్ళు ఎవరు కూడా ఆమె చుట్టూ అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు అదే వాళ్ళ మదర్ కూడా చెప్పారు ఎవరు స్థానికులు ఎవరు కూడా ఆమె చుట్టూ లేరు అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పి కాబట్టి వీళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని క్లోజ్ చేసి ఎన్నికల ప్రచారంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు చూడొచ్చు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది 6000 అద్దె అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పారు ఇదేమి వాళ్ళ సొంతంది కాదు ఇది ఎవరైనా ఇప్పుడు నేరుగా ఈమెని విత్డ్రా చేసుకోమని చెప్పి అట్లా బెదిరింపులు వచ్చినాయి కదమ్మా ఫలానా పార్టీ వాళ్ళు అని ఏమైనా చెప్తున్నారా
ఏ పార్టీ అనడం లేదు చాలా మంది అడిగిండ్రు నన్ను దయచేసి నన్ను ఎవరు ఇత్తడా చేసుకోవాలి అని అనొద్దు నేను చేసుకోదలుచుకోవాలి నేను చేసుకోను అంటే నీకు గీత అనుభూతిగా పది ఓట్లు పడితే కానీ ఆ పది ఓట్లకి ఎందుకు నిలవంట ఆ పది ఓట్లు నావని వదిలేయండి కానీ నేను చేసుకున్నాను చెప్పి ఇందులోనే ప్రచార సామాగ్రి రైస్ ఇదిగోండి ఇవన్నీ కూడా ఎలక్షన్ మెటీరియల్ కూడా వాళ్ళు ఇక్కడే పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ఇదంతా చూస్తున్నారు కదా ఒక తల్లిగా మీ పాప చుట్టూ జరుగుతుండేదంతా ఆమెకి భవిష్యత్తుకి మంచి జరుగుతుంది అనిపిస్తుందా లేదా మంచి పొజిషన్కి వెళ్తుంది అనిపిస్తుందా మీ అభిప్రాయం ఎట్లుంది ఇదంతా గమనిస్తుంటే ఒకటి ఆమె కోసం అని కాదు ఇప్పుడు ఆమె వెనకలో ఉన్న నిరుద్యోగులందరి కోసం కష్టపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఒక్కతే నిలదీస్తుంది ధైర్యంగా ఆమెతో వందల మంది కాదు వేల మంది నిలదీయాలని అనుకుంటున్నాను ఇప్పుడు సరేమ్మా ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ ఎలాగైనా ఉండొచ్చు గెలవచ్చు గెలవకుండా పోయే అవకాశాలు కూడా ఉండొచ్చు వేరే పార్టీ వాళ్ళు పిలుస్తారు లేదు గెలవకపోయినా పిలుస్తారు అప్పుడు శిరీష ఇంత స్ట్రాంగ్ గా నిలబడుతుందా అయినా ఆమె ఏ పార్టీకి పోకూడదనే నిలబడింది కదా మేడం పోవాలనుకుంటే చాలా మంది తర్వాత గెలవకున్నా వేరే పార్టీకి రావన్నా ఇవి ఏ పార్టీకి పోవడానికి సిద్ధంగా లేదు ఆమె సొంతం పార్టీ నిలబడింది కదా ఇవి ఇట్లే ఉంటుంది కానీ వేరే పార్టీ పోవాలని లేదు పోను అని చెప్పింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా ఎక్కువ మంది ఉన్నారు కదమ్మా అవి ఆమెకి ఒక ఆదాయ మార్గాల్లాగా మారాయా వాళ్ళ మాకు దగ్గర ఏం లేదు మేడం అందరి సహాయం వల్లనే అందరి సహాయం వల్లే అంటే ఇంకేందంటే ఆమె నెంబర్లు కూడా అక్కడక్కడ నుంచి ఫోన్ డబ్బులు ఇస్తారు 5000 కానీ 10000 కానీ అట్లా చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే ఈమె డబ్బులు ఈమె డ్రా చేసుకుంటే డ్రా చేసుకోలేదు మంచికి డబ్బులు వేస్తారు కాబట్టి ఈమె ఆ పైసలతో నేను తిరగగలనని ఒక ధీమతో నిలబడింది వాళ్ళందరూ ఈ పైసలు వేయకుండా బ్లాక్ చేస్తే ఈమె ప్రచారం బంద్ అవుతుందేమో అని భయపడుతూ నెంబర్లు కూడా బ్లాక్ చేశారు ఇప్పుడు ఆ నెంబర్లు పనిచేస్తలేదు పనిచేయట్లేదు మరి కొత్త నెంబర్లు ఏమి ఇవ్వలేదా కొత్త నెంబర్ ఏమి ఇవ్వలేదు కొత్త నెంబర్లు ఇవ్వనికైనా ఇప్పుడు ఇప్పుడు ఆమె తీసుకొని వేయాలని అన్నాం అనుకో మేడం మళ్ళీ ఒకరోజు బ్యాంక్ కడ అది టైం వేస్ట్ అవుతుంది టైం లేదు ఏంటండి తినడానికి అందరికీ ఇక్కడ రెడీ చేస్తున్నారా ఎంత మందికి వండుతున్నారు మా 200 మందికి 200 మంది తింటున్నారా ఎప్పుడు నైట్ తింటున్నారా పొద్దున మూడు పూటలు పెడతారు తీసుకెళ్తున్నారు అది బండి మీద అది బులోర్ వస్తుంది తీసుకొని పోతారు ఓకే వాళ్ళందరికీ ఇక్కడ వండేస్తున్నారు సో ఆమె చుట్టూ ఇప్పుడు ప్రచారంలో చాలా మంది బయట నుంచి వచ్చి తింటున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం విలేజెస్ కదా ఎక్కడ ఫుడ్ దొరకదు అందుకని వాళ్ళు ఇక్కడే వండి అందరికీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ప్రచారం చేయడం ఒక కష్టమైతే ఈ కావాల్సినవన్నీ వాళ్ళకి సమకూర్చడము అది కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం ఇది మీకు ధీమా ఉందా మీ బిడ్డ గెలుస్తుంది అనేంత ధీమా ఉందా మీకు మేడం నాకు గెలుస్తుందని నమ్మకం ఉంది ఆమె ఒకవేళ గెలవకపోయినా గెలిచిందని అనుకుంటున్నాను